శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో జూలై మాసంలో కర్కాటక రాశి వారికి వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం. కర్కాటక రాశిలో పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టండి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే జూలై మాసంలో కర్కాటక రాశి వారికి వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. సో రాశాధిపతి చంద్రుడు అతివేగంగా కదిలే గ్రహం కాబట్టి సో మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ద్వితీయాధిపతి రవి 15 జూలై వరకు కూడా ఏ స్థానం అంటే మిథునంలో ఉండి 16 జూలై నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. తృతీయ వ్యయాధిపతి బుధగ్రహం మీకు జన్మరాశిలో అంటే కర్కాటకంలో ఉంటారు 19 జూలై వరకు. 20 జూలై నుండి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి చతుర్థలాభాధిపతి శుక్రుడు వ్యయ స్థానం అంటే కర్కాటకానికి వ్యయము ఈ యొక్క మిథునం అవుతుంది. మిథున రాశిలో 6వ తారీఖు జూలై వరకు ఉంటారు. జూలై 7 నుండి ఆయన మీ యొక్క జన్మరాశిలో కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు. పంచమ దశమాధిపతి పరమ యోగకారకుడు కర్కాటక రాశి వారికి, ఎందుకంటే కేంద్ర కోణాధిపతి, కేంద్రం అంటే 10వ స్థానం అవుతుంది ఇక్కడ, ఇక్కడ వీరికి కోణం అంటే 5వ స్థానం, కాబట్టి రెండింటికి అధిపతి ఆయనే కాబట్టి యోగకారకుడు అంటాం. ఆయన కుజుడు స్వస్థానంలో 11 జూలై వరకు ఉన్నారండి. 12 జూలై నుండి ఆయన 11వ స్థానం అంటే వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి షష్టం మరి అంటే 6వ స్థానం మరియు 9వ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు. వీరు మీకు ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం అయినటువంటి వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు. కర్కాటక రాశి వారికి 7 మరియు 8వ స్థానాధిపతి శనిశ్చరుడు ఆయన వక్రీకి నుంచి 8వ స్థానంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. రాహుకేతువుల విషయానికి వచ్చే వరకు రాహు 9వ స్థానంలో, నవమ స్థానంలో అయినటువంటి మీనంలో ఉన్నారు. కేతు వచ్చి మీకు 3వ స్థానం అంటే తృతీయ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. సో మొత్తంగా గ్రహస్థితి అదే అండి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈస్ ద బెస్ట్ మంత్ ఫర్ స్టూడెంట్స్. ఎందుకనంటే మీ యొక్క పంచమాధిపతి కుజుడు స్వస్థానంలో బలంగా ఉన్నారు. మీ యొక్క పంచమ స్థానాన్ని గురుడు కూడా చూస్తూ ఉన్నారు. యూ విల్ గెట్ సపోర్ట్ బై ది ఎల్డర్ పీపుల్, సీనియర్స్ నుండి కానీ పెద్దల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీరు కోరుకున్న సబ్జెక్టులలో సీట్లు పొందే అవకాశం, మీరు కోరుకున్న సబ్జెక్ట్ని ఎంచుకొని చదువుకునే అవకాశం మీకు లభించబోతుంది. అదేవిధంగా ఎవరైతే అంటే ముఖ్యంగా ఈ 11వ తారీఖు వరకు బలమైన అవకాశం ఉంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకుందాము అనుకున్న విద్యార్థులకి కూడా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పవచ్చండి. మరికొంతమంది వృత్తి విద్యా కోర్సులలో నిష్ణాతత పొంది జాబ్ కూడా దొరికించుకునే అవకాశం ఉంది స్టూడెంట్స్, వాళ్ళకి కోర్స్ కంప్లీట్ కాగానే ఈ మాసంలో. మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుంది? 7వ స్థానాధిపతి శనిశ్చరుడు వక్రీకరించి 8వ స్థానంలో ఉన్నారు. మీకు కనుక వక్రీకరించిన శని గ్రహం యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని వీడియో కావాలంటే ఆల్రెడీ మనం రిలీజ్ చేసాము. ఆ యొక్క వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు, మంచి విషయాలు అవగతం అవుతాయి. దాంతోపాటుగా కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు అనే వీడియో కూడా సో ఉంది. ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి గోత్రండి. సో ఇక్కడ వ్యాపార విషయంలో 7వ స్థానాధిపతి ఈ యొక్క శనిశ్చరుడు వక్రీకరించి 8వ స్థానంలో ఉన్నాడు. వక్రీకరించిన గ్రహం వెనక స్థానం ఫలితాలను కూడా ఇస్తుంది, కాబట్టి 7వ స్థానం ఫలితాలను కూడా ఇస్తుంది. అంటే ఏంటంటే వ్యాపారంలో ఇక్కడ సహజ వ్యాపార కారకుడు బుధుడు కూడా ఆయన 19వ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మరాశి అయినటువంటి కర్కాటకంలో ఉండి సప్తమ దిశించేత బలంగా మీ యొక్క 7వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే ఏంటంటే ఒక స్ట్రాంగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు మీరు మీ యొక్క వ్యాపార విషయంలో. కానీ ఆ వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు హరీగా భారీగా తీసుకోకండి, తప్పులు జరిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా మీకు వ్యాపారం ద్వారా కూడా ఏంటంటే మీకు లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, అదేవిధంగా మీకు ద్వితీయాధిపతి రవి కూడా 2వ వారం తర్వాత నుండి మీకు రాశిలోకి వచ్చి 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఒకటి ద్వారా కంటే మల్టిపుల్ వ్యాపారాల ద్వారా కావచ్చు, మల్టిపుల్ సోర్సెస్ ద్వారా లేదంటే మల్టిపుల్ పర్సన్స్ నుండి కూడా మీకు ధనాదాయము సాధించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారంలో కానీ మీకు రాజకీయ పరంగా కానీ పబ్లిక్ ఫిగర్ అయినటువంటి ఒక వ్యక్తులతోటి కూడా మీకు ముఖ్య వ్యక్తులను కూడా కలుసుకుంటారు, వారి పరంగా కూడా మీకు కాస్త బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వ్యాపారంలో కూడా పెద్ద పెద్ద మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా బలంగా ఉందని చెప్పాలి.
సో విద్యార్థులు చూసాం, వృత్తి చూసాం, వ్యాపారం చూసాం. ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ధనాధిపతి రవి, లాభాధిపతి శుక్రుడు ఇద్దరు కలిసి వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే వ్యయం ఉంటే ఖర్చు, సంపాదన గ్యారంటీగా ఉంది. ఎలా ఉండకూడదని చూద్దామండి. సంపాదిస్తారు కానీ వేగంగా ఖర్చు కూడా అవుతుంది. సో సటన్ రెట్రో కాబట్టి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మార్కెట్ మోడ్ను బట్టి, మార్కెట్లో జరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ధర సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. రాబోయే రోజుల్లో మంచి లాభాలు చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, సో వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వారికి ఎందుకంటే 12వ స్థానాధిపతి బుధుడు కూడా మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ ద్వారా ధనం సంపాదిస్తారు. 12 అవధిపతి ద్వితీయంలో ఉన్నారు. 12 ఖర్చు మరి ఇన్వెస్ట్మెంట్. కుటుంబ సభ్యుల కోసం కూడా కావచ్చు, మీ యొక్క సిబ్లింగ్ పరంగా కూడా కావచ్చు, ప్రయాణాల పరంగా కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఖర్చు గోచరిస్తూ ఉంది. మరి ద్వితీయాధిపతి ద్వితీయంలోకి వస్తారు కదా, డబ్బులు సంపాదన గ్యారంటీగా చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ద్వితీయాధిపతి రాశిలోకి వస్తారు కాబట్టి దాని సంపాదన కూడా చేసుకోగలుగుతారు. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే, చతుర్థము అంటే మదర్, ప్రాపర్టీ, ఫ్యామిలీ హ్యాపీనెస్. అయినటువంటి యొక్క శుక్రుడు 12వ స్థానంలో 6వ తారీఖు వరకు, 7వ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. మంచి వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం కలగబోతుంది. మొదటి వారంలో మీరు గృహ నిర్మాణం కోసం కావచ్చు, ఇంటిలో మార్పులు చేర్పుల కోసం కావచ్చు, సుందరీకరణ కోసం కావచ్చు, కాస్త ఖర్చు చేసే అవకాశం ఉంది. ఐదర్ వెహికల్ ఆర్ ఎల్స్ ఇంటి పరంగా కొంత ఖర్చు చేస్తారు. మదర్ హెల్త్ కూడా బాగుంటుంది 2వ వారం నుండి. సో కుటుంబంలో మంచి ఒక ప్రాస్పిరిటీ అనేది ఉంటుంది. సో అన్యోన్యంగా అంటే అందరు కలిసిమెలిసి ఉంటారు, మందుమిత్రుల సమాగమనం కూడా జరుగుతుంది అని చెప్పాలండి. ఇక్కడ గురుగ్రహం 11వ స్థానంలో ఉండి ఈ యొక్క కేతువును చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే, భక్తి యుగం అంటే ఆధ్యాత్మిక యుగం ఉంది. సో మీరు అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశం కనపడుతూ ఉంది. మరి వృత్తిపరంగా చూస్తే ఏంటంటే, దశమాధిపతి దశంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే, ఈ మాసంలో మీరు ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతారు, మీ యొక్క టీంను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి ఒక టీం లీడర్ అనిపించుకోగలుగుతారు. మరికొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కఠినమైన పనులను కూడా సులభతరంగా మీరు కంప్లీట్ చేయగలరు ఈ మాసంలో అని చెప్పాలండి. అదేవిధంగా లాభాధిపతి శుక్రుడు కూడా 7వ తారీఖు నుండి మీ యొక్క రాశిలోకి రావటం వల్ల ఏంటంటే, మీకు ప్రమోషన్తో పాటుగా రావాల్సినటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా ఇంక్రిమెంట్స్ కూడా లభించే అవకాశం చాలా బలంగా ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగ కొలువు దొరుకుతుంది అని చెప్పాలి. సంతాన పరంగా చూసుకుంటే, పంచమాధిపతి కుటీరు పంచమంలో ఉన్నారు, తర్వాత లాభానికి వస్తున్నారు. ఆల్రెడీ పంచమ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క సంతానం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వారి యొక్క వివాహ సంబంధాల విషయాల్లో కావచ్చు, కాస్త అడుగులు ముందుకు పడే అవకాశం బలంగా కనపడుతుంది. సంతాన పరంగా మీకు మానసిక ఆనందాన్ని కూడా చవిచూస్తారు అని చెప్పవచ్చు. మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే, వక్రీకరించిన శని మీ యొక్క అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే, సహజంగా ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి సో జనరల్గా శని అంటే నడక, కాళ్ళు ఇండికేట్ చేస్తుంది. కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండటం వల్ల డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతారు. ఈ మాసంలో మేజర్గా మనకేమీ హెల్త్ ఇష్యూస్ పెద్దగా కనపడట్లేదండి. ఒకటే, బుధుడు వ్యాధిపతి అయ్యి మీకు రాశిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే, సీజన్గా వచ్చేటువంటి ఈ కోల్డ్ ఇలాంటివి కాస్త సఫర్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ అంత బాగానే ఉంటుందని చెప్పాలి. సో ఇందాక చెప్పుకున్నట్టుగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అన్నప్పుడు, 7వ స్థానాధిపతి వక్రీకరించి ఉన్నా బుధుడు మీ యొక్క జన్మరాశిలో ఉండి 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్, లైఫ్ పార్ట్నర్స్ మధ్య, ఇద్దరి మధ్య కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. కాకపోతే అష్టమంలో శని వక్రీకరించారు. కాబట్టి మీ యొక్క ఇన్ లాస్, మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబంలో ఏదైనా చిన్నపాటి అలజడి లాంటిది జరిగే అవకాశం ఉంది. సో అదర్వైజ్ అంత హ్యాపీనండి. మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే, శనికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీస పఠనం చేయండి. బుధుడు మీ యొక్క రాశిలో ఉన్నాడు. బుధవారం పూట మీరు ఏదైనా ఆవుకి ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించడం కావచ్చు, గడ్డిని తినిపించడం కావచ్చు, స్కూల్స్ ఓపెన్ అయ్యాయండి. బుధుడు చిన్నపిల్లలు ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే, చిల్డ్రన్కి హెల్ప్ చేయడం వల్ల బుక్స్ రూపాయన కావచ్చు, బ్యాగ్స్ రూపాయన, పెన్స్ రూపాయన మీకు తోచిన సహాయం సహకారం అందించడం వల్ల బుధ బలం కూడా పెరుగుతుంది. సో బాగుంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.